వాకింగ్ చేయాలన్నా ఇలా పార్క్ ఆడే పార్క్ లేదు మాకు దమ్మలలో పార్క్ అనేది లేదు అంత కబ్జా గురైపోయింది సరే ఆ డంపింగ్ యార్డ్ స్మెల్ ఒకటి విపరీతమైన స్మెల్ ఉంది సార్ ఆ డంపింగ్ యార్డ్ మెయిన్ పెనుమల రేవంత్ రెడ్డి గారు ఎంపీ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు మరియు దమ్మాయిపురం మాకైతే రోడ్లు కావాలి సార్ మాకు హామీ ఇచ్చారు సార్ ఫస్ట్ హామీ నెరవేర్చినందుకు కొంచెం హామీ ఉన్నది కొంచెం అది చేసి మాకు నాకు కొంచెం వెనక జరగండి కొంచెం అట్లా జరుగుతుంది వాళ్ళు కూడా నగరం కౌన్సిలర్ గారు అన్న సూచన మేరకు ఆయన ఎలా చెప్తే అలా పని చేసుకుంటూ ఎప్పటికప్పుడు అభివృద్ధి కార్యక్రమంలో ముందంజలో ఉంటామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మన దమ్మాయిగూడ మున్సిపాలిటీకి మన అన్నగారు అయినటువంటి రేవంత్ రెడ్డి అని రావడం చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ చూడండి క్రమ పద్ధతిలో పరిష్కరించి అధికారులకు ఆదేశాలు ఇచ్చి వీలైనంత మేరకు ప్రభుత్వంలో కొట్లాడి నిధులు తెద్దామనుకున్నాను. కానీ ఎన్నికలు అయిపోయినా నేను పార్లమెంటు పోయి వెనక్కి వచ్చే లోపల కరోనా వచ్చి పడ్డది. అయినా కూడా మన విషయాలకు సంబంధించి దమ్మాయి కూడా ప్రధానంగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఈరోజు మీ దమ్మాయి కూడా చెరువు కానీ అందులో ఉండే చేపలు కానీ చచ్చిపోయేటి కానీ వాసన కానీ సాయంత్రం అయితే మీ దుర్భరమైన పరిస్థితులు అన్నీ నాకు అవగాహన ఉన్నాయి. ఈ విషయాన్ని మొదటిసారి పార్లమెంట్ పోయినప్పుడే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ మీద పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది, మీకు అందరికి కూడా తెలుసు. అయితే దీని మీద మీకందరికీ తెలవాలి, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఏదైతే జవహర్ నగర్ డంపింగ్ యార్డులో ఉన్న ఈ దుర్గంధాన్ని వీటి అన్నిటిని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 140 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టినా అని లెక్కలు చెప్తుంది. మరి 140 కోట్ల రూపాయలు జవహర్ నగర్ డంపింగ్ యార్డులో అక్కడున్న కళేబరాలు తీయడానికి కానీ అక్కడున్న చెత్త తీయడానికి కానీ ఆ చెత్త మీద మొత్తం కవర్ చేసి చెట్లు పెంచడానికి కానీ ఏం ఖర్చు అయిందో నాకైతే తెలియదు. కానీ ప్రత్యేకంగా పరిశీలించడానికి నేను వద్దామనుకున్నా, నేను అధికారులతో మిగతాతో మాట్లాడితే 140 కోట్లు ఖర్చు అయిపోయినాయి అంటూ. మరి 140 కోట్లు అయితే మాయమైనా కానీ వాసన మాత్రం పోలే. మరి దీని కారణం ఏంటి, ఎవరు ఈ 140 కోట్లు ఎవరి జేబుల్లో పోయినాయి, మరి ఖర్చు అయినా ఖర్చు కాలేదా, ఖర్చు కాకుండానే ఖర్చు అయినట్టు లెక్కలు రాసిందా, వీటన్నిటిని కూడా కొంత లోతుగా మనందరం అడగాల్సిన అవసరం ఉన్నాయి. పరిస్థితుల్లో మీకు అందరూ తెలుసు కరోనా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విధించిన నియమ నిబంధనలు ఇవన్నీ కూడా కరోనా ఎక్కువ వ్యాప్తి చెందుతుంది. అయినా కూడా ఒకసారి మిమ్మల్ని కలిసి చాలా రోజులు అయిన మిమ్మల్ని కలిసి మీ మధ్యలో ఓ 10 నిమిషాలు కూర్చొని పోతే మీకు ఒక ధైర్యం వస్తుంది, నాకు మిమ్మల్ని అందరినీ కలిసిన ఒక ఆనందం ఉంటుందని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ చూసిన సంతోషం ఇదే కాదు, సరితమ్మ ప్రచారానికి పోయినప్పుడు ఆ ఒడ్డేరు బస్తీ అనుకుంటే బస్తీలో ఓపెన్ నాలా ఉన్నాయి, దాని మీద కవర్ వేయించడానికి కూడా ఆ రోజు మాట ఇచ్చినాం. నాకు వెళ్ళి రోడ్ షో చేసినప్పుడు చాలా దూరం ఓపెన్ నాలో ఉన్నది, వర్షాలు వస్తే పిల్లలు అట్లే కొట్టుకుపోయే పరిస్థితులు ఉన్నాయి. దాని మీద కూడా శ్రీకాంత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టు, కమిషనర్ గారిని ఒకసారి పిలుచుకొని పోయి అదంతా చూపించు. దానికి ఏమవుతుంది, ఎస్టిమేషన్ ఏంది, దాని నిధులు ఏంది, ఏంది అనేది నేను మళ్ళీ మాట్లాడతా. ఒకసారి దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఆ మొత్తం దాని చుట్టూతో మొత్తం స్లమ్మే ఉన్నది, ఓపెన్ నాలా ఉన్నది. ఆ వర్షాలు ఇప్పుడు సీజన్ రాబోతున్నాడు కాబట్టి మొత్తం కచ్చాయమని ఉన్నా కూడా తీపిచ్చి నీళ్లు సాఫీగా పోయేటట్టు, రెండవది దాన్ని క్లోజ్ చేయించి నాలా స్లాబ్లు వేయించి దాన్ని ఎట్లా మనము చేయించగలమో, ఏదైనా మనం ఎంతో కొంత మన ఎంపీ నిధుల నుంచి కూడా ఏమైనా ఇస్తే
మున్సిపల్ నుంచి ఏమని ఇంకా కొన్ని నిధులు తీసుకొని ఎట్లా చేయగలమో దానికి ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేయండి. అదేవిధంగా సిసి రోడ్డు కూడా ఇప్పుడే మన వాయుశక్తి నగర్ వాళ్ళు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చింది, చూస్తాను దాన్ని. ఎందుకంటే ఈ మున్సిపల్కి వచ్చే బడ్జెట్ ఏంటి, మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా నిధులు ఇచ్చిందా ఏందనేది ఇంకా నేను చూడాలి. ఇంకా మాట్లాడలేదు, నేను కమిషనర్ గారిని కూడా పిలిచి మాట్లాడతా. మాట్లాడి ఏవైతే సమస్యలు ఉన్నాయో శ్రీకాంత్ ఒకసారి ప్రధానమైన సమస్యల్ని పరిస్థితుల్లో మీకు అందరూ తెలుసు, కరోనా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విధించిన నిబంధనలు ఇవన్నీ కూడా కరోనా ఎక్కువ వ్యాప్తి చెందుతుంది. అయినా కూడా ఒకసారి మిమ్మల్ని కలిసి చాలా రోజులైన మిమ్మల్ని కలిసి మీ మధ్యలో ఓ 10 నిమిషాలు కూర్చొని పోతే మీకు ఒక ధైర్యం వస్తుంది, నాకు మిమ్మల్ని అందరినీ కలిసిన ఒక ఆనందం ఉంటుందని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ చూసిన సంతోషం ఇదే కాదు. సరితమ్మ ప్రచారానికి పోయినప్పుడు ఆ ఒడ్డేరు బస్తీ అనుకుంటే బస్తీలో ఓపెన్ నాలా ఉన్నాయి, దాని మీద కవర్ వేయించడానికి కూడా ఆ రోజు మాట ఇచ్చినాం. నాకు వెళ్ళి రోడ్ షో చేసినప్పుడు చాలా దూరం ఓపెన్ నాలా ఉన్నది, వర్షాలు వస్తే పిల్లలు వాటి కొట్టుకుపోయే పరిస్థితులు ఉన్నాయి. దాని మీద కూడా శ్రీకాంత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టు, కమిషనర్ గారిని ఒకసారి పిలుచుకొని పోయి అదంతా చూపించు. దానికి ఏమవుతుంది, ఎస్టిమేషన్ ఏంటి, దాని నిధులు ఏంది ఏంది అనేది నేను మళ్ళీ మాట్లాడతా. ఒకసారి దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాను, ఎందుకంటే ఆ మొత్తం దాని చుట్టూతో మొత్తం స్లమ్మే ఉన్నది, ఓపెన్ నాలా ఉన్నది. ఆ వర్షాలు ఇప్పుడు సీజన్ రాబోతున్నాయి కాబట్టి మొత్తం కచ్చాయమని ఉన్నా కూడా తీపిచ్చి నీళ్లు సాఫీగా పోయేటట్టు, రెండవది దాన్ని క్లోజ్ చేయించి నాలా స్లాబ్లు వేయించి దాన్ని ఎట్లా మనము చేయించగలమో, ఏదైనా మనం ఎంతో కొంత మన ఎంపీ నిధుల నుంచి కూడా ఏమైనా ఇస్తే మున్సిపల్ నుంచి ఏమైనా ఇంకా కొన్ని నిధులు తీసుకొని ఎట్లా చేయగలమో దానికి ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేయండి. అదేవిధంగా సిసి రోడ్డు కూడా ఇప్పుడే మన వాయుశక్తి నగర్ వాళ్ళు నాకు రిప్రజెంటేషన్ ఇచ్చింది, చూస్తాను దాన్ని. ఎందుకంటే ఈ మున్సిపల్కి వచ్చే బడ్జెట్ ఏంటి, మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా నిధులు ఇచ్చిందా ఏందనేది ఇంకా నేను చూడాలి. ఇంకా మాట్లాడలేదు, నేను కమిషనర్ గారిని కూడా పిలిచి మాట్లాడతా. మాట్లాడి ఏవైతే సమస్యలు ఉన్నాయో శ్రీకాంత్ ఒకసారి ప్రధానమైన సమస్యల్ని